హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ చాలా టేస్టీగా ఉండే ఆరెంజ్ వెల్వెట్ కేక్ ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ కేక్తో పాటు ఐసింగ్ క్రీమ్ కూడా ఎలా చేయాలో చూపిస్తాను. పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో కేక్ చాలా స్పంజీగా చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా దీని ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాం. ఒక కప్పు కానీ ఒక గ్లాస్ కానీ మెజర్మెంట్కి తీసుకోవాలి. నేను ఇక్కడ కప్పు తీసుకున్నాను. ఫస్ట్ ఎగ్స్ని బీట్ చేసుకోవాలి. ఇలా ఒక కప్పుకి సరిపడా ఎగ్స్ ఎన్నైతే వస్తాయో అన్ని ఎగ్స్ని బీట్ చేసుకోవాలి. మీకు ఎగ్లెస్ కావాలనుకుంటే ఇక్కడ ఎగ్స్కి బదులుగా 3/4 కప్పు కర్డ్ని యూజ్ చేసుకోండి. ఇక్కడ నాకు కరెక్ట్గా ఒక కప్పుకి 4 ఎగ్స్ అయ్యాయి. ఇప్పుడు ఈ ఎగ్స్ని గ్రైండ్ చేసుకోవాలి. వీటిని మిక్సీ జార్లో వేసుకుని ఇందులో 1 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ని వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మినిమం 2 మినిట్స్ వరకు హై స్పీడ్లో గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంట్లో 3/4 కప్పు ఆయిల్ని కానీ బటర్ని కానీ వేసుకోవాలి. ఇది ఫ్లేవర్లెస్ ఆయిల్ అయి ఉండాలి, అంటే సన్ఫ్లవర్ లాంటివి వాడుకోవాలి. వేరుశనగ నూనె మాత్రం వాడుకోకూడదు, ఎందుకంటే వేరుశనగ నూనె కొంచెం వాసన వస్తుంది కదా, అది వాడకూడదు. ఇలా బ్యాటర్ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బేక్ చేసుకోవడానికి స్టవ్ మీద ఒక గిన్నెని పెట్టుకోవాలి. ఇది అల్యూమినియం కానీ నాన్ స్టిక్ కడాయిని కానీ పెట్టుకోవాలి. ఏదైనా సరే మందంగా ఉండే గిన్నెని పెట్టుకోవాలి. ఇందులో సాల్ట్ కానీ శాండ్ కానీ వేసుకొని 10-15 మినిట్స్ ప్రీహీట్ చేసుకోవాలి. మీరు సాల్ట్ కానీ శాండ్ కానీ లేకపోయినా ఉట్టిగా స్టాండ్ పెట్టినా సరిపోతుంది. నేను ఇక్కడ స్టాండ్ కూడా పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇలా జల్లుడు పెట్టుకోవాలి. ఇందులో సేమ్ కప్పుతో మైదా, అంటే 1 కప్ మైదా వేసుకోవాలి. ఇందులో 1 కప్పు షుగర్ పౌడర్ని వేసుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/4 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే, కేక్కి మంచి హైలైట్ ఇచ్చేది ఏంటంటే, 2 టేబుల్ స్పూన్స్ హార్లిక్స్ వేసుకోవాలి. హార్లిక్స్ వేసుకోవటం వల్ల కేక్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ హార్లిక్స్ వేసుకోవటం వల్ల ఎగ్ స్మెల్ కూడా మనకి తెలియదు, ఎగ్లెస్ కేక్ లాగే ఉంటుంది. వీటన్నిటినీ జల్లించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసుకున్నాం కదా, ఈ బ్యాటర్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కలుపుకునే దాన్ని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ అంటారు. క్లాక్ వైజ్గా కలుపుకుంటూ మధ్యలో ఫోల్డ్ చేసుకోవాలి. ఒకవైపుకి మాత్రమే తిప్పుకుంటూ కలుపుకోవాలి. ఇలాగే పూర్తిగా బ్యాటర్ అంతా వేసుకుని కలుపుకోవాలి. ఎక్కడ లంప్స్ అనేవి లేకుండా, అంటే ఉండలనేవి లేకుండా పూర్తిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఫుడ్ కలర్ని నేను డైరెక్ట్గా యాడ్ చేయట్లేదు, 2 టేబుల్ స్పూన్స్ పాలల్లో ఇలా ఫుడ్ కలర్ని యాడ్ చేసుకుంటున్నాను. డైరెక్ట్గా యాడ్ చేసుకున్నట్లయితే పూర్తిగా కలవకుండా అక్కడక్కడ కలర్ ఉండిపోతుంది, అందుకని ఇలా పాలల్లో నేను ఇలా యాడ్ చేసుకుంటున్నాను. కలర్ అంతా కలుపుకుని ఈ బ్యాటర్లోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే కలుపుకోవాలి. ఈ బ్యాటర్లో పూర్తిగా కలర్ కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఈ కలర్ అంతా పూర్తిగా బ్యాటర్లో కలిసిపోయింది కదా, దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిని బేకింగ్ ట్రేలోకి తీసుకుందాం. బేక్ చేసుకోవడానికి ఇక్కడ నేను అల్యూమినియం మౌల్డ్ని యూజ్ చేస్తున్నాను. ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి పూర్తిగా, అంటే కార్నర్స్ అంతా కూడా ఇలా ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ మైదాని వేసుకొని డస్ట్ చేసుకోవాలి. అంటే ఈ మైదా అంతా ఈ మౌల్డ్ చుట్టూతా అంటేటట్టుగా చూసుకోవాలి. మీ దగ్గర బటర్ పేపర్ ఉన్నా అదైనా వాడుకోవచ్చు. ఇప్పుడు ఈ బ్యాటర్ని ఇందులో వేసుకుందాం. ఇలా బ్యాటర్ అంతా ఇందులో వేసుకున్న తర్వాత ఇది 2-3 టైమ్స్ ట్యాప్ చేసుకోవాలి. ఇలా ట్యాప్ చేసుకోవటం వల్ల ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే లేకుండా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు దీనిని మనం ముందుగా ప్రీహీట్ చేసుకున్న ఈ అల్యూమినియం గిన్నెలో సెంటర్లోకి పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుని దీన్ని 40-45 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో బేక్ చేసుకోవాలి. ఈలోగా మనం ఐసింగ్ క్రీమ్ని రెడీ చేసుకుందాం. ఒక ప్యాన్లో 1/4 కప్పు పంచదారను వేసుకోవాలి. అంతే సేమ్ క్వాంటిటీ పాలను కూడా వేసుకోవాలి. ఇందులో 2 టేబుల్ స్పూన్స్ మైదా. ఈ మైదా పంచదార పాలు బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఎక్కడ ఉండలనేవి లేకుండా పూర్తిగా కలుపుకోవాలి. పంచదార అంతా ఈ పాలల్లో కలిసేటట్టుగా పూర్తిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని స్టవ్ మీద పెట్టుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇది థిక్ పేస్ట్ వచ్చేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. దీనికి కనీసం 5-10 మినిట్స్ టైం పడుతుంది. చూసారు కదా, బాగా థిక్ పేస్ట్ వచ్చింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత దీన్ని గ్లాస్ బౌల్లో కానీ ఎయిర్ టైట్ కంటైనర్లో కానీ వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 10 డేస్ వరకు నిల్వ ఉంటుంది. ఇప్పుడు ఒక గ్లాస్ బౌల్లో 100 గ్రామ్స్ బటర్ని తీసుకోవాలి. ఇది రూమ్ టెంపరేచర్లో ఉండాలి. ఇలా దీన్ని బాగా బీట్ చేసుకోవాలి.
ఒక 5 మినిట్స్ వరకు బీట్ చేసుకున్న తర్వాత దీన్ని 10 to 15 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రిడ్జ్లోంచి తీస్తే చూశారు కదా బటర్ చాలా గట్టిగా ఉంటుంది. దీన్ని కూడా కనీసం 10 మినిట్స్ పాటు బీట్ చేసుకోవాలి. మీ దగ్గర గనక బీటర్ ఉంటే ఈజీగా బీట్ చేసుకోవచ్చు. ఇలా బీట్ చేసుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ మైదా క్రీమ్ని ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని కూడా 5 to 10 మినిట్స్ బాగా బీట్ చేసుకోవాలి. మనకి బటర్ అనేది ఎల్లో కలర్లో ఉంటుంది కదా, ఇది మ్యాక్సిమం క్రీమ్ కలర్ వచ్చేంత వరకు బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేసుకున్న తర్వాత ఇందులో 2 to 3 టేబుల్ స్పూన్స్ ఈ మైదా క్రీమ్ని వేసుకోవాలి. ఇలా వేసుకొని మళ్ళీ ఒక 10 మినిట్స్ పాటు బీట్ చేసుకోవాలి. చూసారు కదా ఈ ఎల్లోగా ఉన్న బటర్ క్రీమ్ కలర్లోకి చేంజ్ అయింది కదా, అంటే మన ఐసింగ్ క్రీమ్ రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు కేక్ రెడీ అయిందో లేదో చూద్దాం. ఒక టూత్పిక్ తీసుకుని ఇలా గుచ్చినట్లయితే మనకి కేక్ బేక్ అయిందో లేదో తెలుస్తుంది. చూసారు కదా టూత్పిక్ చాలా క్లీన్గా అయిపోయింది, అంటే కేక్ పర్ఫెక్ట్గా బేక్ అయినట్లే. టూత్పిక్కి గనక కేక్ అంటుకున్నట్లయితే ఇంకొక 5 మినిట్స్ బేక్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఒక చాక్ తీసుకుని దీన్ని చుట్టూతా ఇలా స్క్రేప్ చేసుకోవాలి. ఇలా చేసుకుంటే ఈజీగా ప్లేట్లోకి వచ్చేస్తుంది. ఇలా పూర్తిగా చేసుకున్న తర్వాత ఇలా ప్లేట్లోకి తీసుకుని ట్యాప్ చేసుకోవాలి. పైన ఇలా ట్యాప్ చేసుకుంటే కేక్ ప్లేట్లోకి ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు దీనిపైన ఒక ప్లేట్ పెట్టుకుని ఇంకొక వైపుకి తిప్పుకోవాలి. చూసారు కదా కేక్ చాలా పర్ఫెక్ట్గా బేక్ అయింది. కేక్ చాలా సాఫ్ట్గా చాలా స్పంజీగా వచ్చింది కదా. ఇప్పుడు దీనికి ఐసింగ్ క్రీమ్ అప్లై చేద్దాం. ఫస్ట్ ఈ పై పార్ట్ని కట్ చేసుకోవాలి. ఒక చాక్ తీసుకుని పై లేయర్ని ఇలా థిన్ లేయర్లాగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలా ఇంకొక లేయర్ని కూడా ఇదే విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుని దీన్ని కూడా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బాటమ్ లేయర్ ఉంది కదా, దీనికి షుగర్ సిరప్ని అప్లై చేసుకోవాలి. ఒక బౌల్లో 2-3 స్పూన్స్ వాటర్ వేసుకుని అందులో 1/2 టేబుల్ స్పూన్ షుగర్ పౌడర్ వేసుకుని బాగా కలుపుకుంటే షుగర్ సిరప్ అనేది రెడీ అవుతుంది. షుగర్ సిరప్ వేసుకున్న తర్వాత పైన ఇలా క్రీమ్ అంతా అప్లై చేసుకోవాలి. పూర్తిగా కార్నర్స్ అంతా క్రీమ్ అప్లై చేసుకోవాలి. పూర్తిగా అప్లై చేసుకున్న తర్వాత ఈ పై లేయర్ను కూడా పెట్టి షుగర్ సిరప్ని అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకొని పైన క్రీమ్ని మొత్తం అప్లై చేసుకోవాలి. మీరు ఈ క్రీమ్ని స్పూన్తో కానీ చాక్తో కానీ అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ నేను స్పూన్తో అప్లై చేశాను. ఈ క్రీమ్ చాలా స్వీట్గా చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఇక్కడ 2 లేయర్స్ మాత్రమే కట్ చేసుకున్నాను. మీరు కావాలంటే ఇంకొక లేయర్ని కూడా కట్ చేసుకుని ఈ విధంగానే క్రీమ్ అప్లై చేసుకోవచ్చు. ఇలా పూర్తిగా అప్లై చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఫస్ట్ లేయర్ని కట్ చేసుకున్నాం కదా, దాన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న దాన్ని ఇలా పైనంతా వేసుకోవాలి. పూర్తిగా అంటే చుట్టూతా మొత్తం కవర్ అయ్యేటట్టుగా వేసుకోవాలి. అంతా వేసుకున్న తర్వాత ఒకసారి ప్రెస్ చేసుకోవాలి. మరీ గట్టిగా ప్రెస్ చేసుకోకూడదు, లైట్గా ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకోవటం వల్ల క్రీమ్కి మొత్తం అతుక్కుని మనం కేక్ కట్ చేసేటప్పుడు నీట్గా వస్తుంది. అంతే, ఆరెంజ్ వెల్వెట్ కేక్ రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు డెకరేట్ చేసుకుందాం. మీరు కావాలంటే డిఫరెంట్ టాపింగ్స్లో కేక్ని డెకరేట్ చేసుకోవచ్చు, లేదా మీరు చాకో చిప్స్తో కూడా డెకరేట్ చేసుకోవచ్చు. హోమ్ మేడ్ చాకో చిప్స్ ఎలా చేయాలో మీకు నా ప్రీవియస్ వీడియోస్లో చూపించాను. మీకు కావాలంటే ఆ లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను, కావాలంటే చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ నా దగ్గర స్టార్ టాపింగ్స్ ఉన్నాయి, అందుకని కేక్ని ఈ విధంగా డెకరేట్ చేసుకున్నాను. ఎంతో స్పంజీగా టేస్టీ టేస్టీగా ఉండే ఆరెంజ్ వెల్వెట్ కేక్ రెడీ అయిపోయింది. ఇలా పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో చేస్తే కేక్ చాలా స్మూత్గా వస్తుంది. ఇక్కడ మనం హార్లిక్స్ వేసుకున్నాం కదా, దీనివల్ల కేక్ చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి హార్లిక్స్ వేసి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.